చిన్న వయసులోనే రాజు తన తల్లిదండ్రులను దూరం చేసుకుని అనాథయ్యాడు. ఇల్లు గడవడం కోసం తను ఒక టీ దుకాణంలో పనిచేస్తూ ఉంటాడు. కానీ ఒకరోజు గిన్నెలు తోముతుంటే ఒక గ్లాస్ విరిగిపోతుంది. అది చూసి అతని యజమాని బాగా తిడతాడు. చాలా అవమానిస్తాడు కూడా. తన మీద చాలా గట్టిగా అరుస్తాడు. నువ్వు మళ్ళీ గ్లాస్ విరుకుంటావా? నువ్వు అసలు ఎందుకు బతుకున్నావా? తల్లిదండ్రులు ముందే మింగేశావు, ఇప్పుడు నన్ను మింగేస్తావా? మింగేయి, మింగేయి. నన్ను క్షమించండి, శుభ్రం చేస్తుంటే చేయిసారింది. ఈ గ్లాస్ డబ్బులను నా జీతంలో కట్ చేసుకోండి అయ్యగారు. మా అమ్మ నాన్నలు ఏమీ అనకండి, ఇదంతా నా తప్పే అయ్యగారు. ఏమన్నావు? చిన్న పెద్ద తేడా లేకుండా వయసుకు మించిన మాటలు మాట్లాడుతున్నావు నువ్వు. ఫుండు ఫుండు, నేను అసలు ఉద్యోగం నుండి తీసేస్తాను. వెంటనే వెళ్ళిపో, వెళ్ళిపో ఇక్కడ నుంచి. ఒక్క నిమిషం కూడా నిలబడుకో, వెళ్ళిపో ఇక్కడ నుంచి. దయచేసి అలా అనకండి, మీరు నన్ను పనుల నుంచి తీసేస్తే నేను ఎలా బతుకుతాను? మీ దుకాణంలో పని చేయడం వల్ల నా కడుపు నింపుకుంటున్నాను. ఇలా చేయకండి అయ్యగారు, ఇలా చేయకండి. నన్ను పనుల నుంచి తీసేయకండి, నన్ను క్షమించండి. నువ్వు అసలు ఏ పని చేయలేవు, అర్థమైంది కదా? గిన్నెలు కూడా తోమలేవు. సరే, నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను, కానీ ఏదో ఒక రోజు నేను విజయం సాధించి తిరిగి వస్తాను అయ్యగారు. మీరు చూస్తూ ఉండండి. ఎక్కువగా నాటకాలు ఆడతావు, వెళ్ళి ఇక్కడి నుంచి. చేసిన పనికి డబ్బులు తీసుకుని బయలుదేరు, వెళ్ళు. మళ్ళీ నాకు నీ మొహం చూపించుకో. ఆ అవమానం తర్వాత రాజు ఏడుస్తూ దుకాణం నుండి బయలుదేరుతాడు. తను ఎలా సంపాదించాలి అని ఏడుస్తూ ఉంటాడు. అమ్మ చనిపోయినప్పుడు చెప్పింది నాకు ఒక మాట చెప్పి వెళ్ళింది, పని ఎంత చిన్నదైనా సరే దాన్ని ఇష్టంతో చేయాలని, దాన్ని అవమానించకూడదని. పని అయితే చేయాల్సిందే, దాంతోనే జీవితం గడుస్తుంది కదా. అరే పళ్ళు పళ్ళు, తాజా పళ్ళు, యాపిల్, అరటి పళ్ళు, ద్రాక్ష పళ్ళు. అన్నా, యాపిల్స్ ఎంతకిస్తారు? యాపిల్ కిలో 250 రూపాయలు. ఓరి నాయనో, ఇవి చాలా ఎక్కువ ధరన్నాయి. సరే, ఇంతకీ అన్న, ఈ అరటి పళ్ళు మీరు ఎంతకిస్తారు చెప్పండి? ఈ అరటి పళ్ళు డజన్ 60 రూపాయలు అమ్ముతున్నాను, కావాలా? ఓరి నాయనో, ఇవి కూడా ఖరీదుగానే ఉన్నాయి, నా దగ్గర అంత డబ్బులైతే లేనే లేవు. అలాగైతే నిమ్మకాయలు తీసుకెళ్ళు, చవగ్గా ఉన్నాయి. ఒక నిమ్మకాయ 2 రూపాయలు, 10 తీసుకుంటే 15కి ఇస్తాను, కావాలంటే చెప్పు ఇస్తాను. నిమ్మకాయలు 10 రూపాయలకి ఇవ్వలేరన్నా? నేను 50 నిమ్మకాయలు తీసుకుంటానన్నా, ఎందుకంటే నా దగ్గర 50 రూపాయలు ఉన్నాయి. అరే నేను కొన్నదే అంతకు బాబు. నేను చాలా పేదపడిన అన్న, చూడండి వీలైతే ఇచ్చేయండి అన్న, 50 రూపాయలకి 50 నిమ్మకాయలు ఇచ్చేయండి. సరే సరేలే, తీసుకెళ్ళు, నీకోసం ఇస్తున్నా, తీసుకెళ్ళు. ఆ తర్వాత దుకాణదారుడు 50 నిమ్మకాయలను ప్యాక్ చేసి రాజుకిస్తాడు, 50 రూపాయలు తీసుకుంటాడు. ఆ తర్వాత రాజు నిమ్మకాయలు తీసుకుని దుకాణం నుండి కొంత దూరం వెళ్ళి నిమ్మకాయలను అమ్మడం మొదలు పెడతాడు. నిమ్మకాయలు, నిమ్మకాయలు, 2 రూపాయలకి 1 నిమ్మకాయ, రెండమ్మా రండే, నిమ్మకాయలు, 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 2 రూపాయలకి 1 నిమ్మకాయ, నిమ్మకాయలు తీసుకోండి, నిమ్మకాయలు, రండి రండమ్మా రండే. ఆ రోజు సాయంత్రం అయ్యేలోగా నిమ్మకాయలు అన్ని ఖాళీ అయిపోతాయి, తనకి చాలా మంచి లాభం కూడా వస్తుంది. ప్రతిరోజు రాజు నిమ్మకాయలు కొని వాటిని అమ్ముతూ ఉంటాడు. ప్రతిరోజు తను అక్కడే కూర్చొని నిమ్మకాయలు అమ్ముతాడు. ప్రతిరోజు రాజు వ్యాపారం బాగానే సాగుతూ ఉండేది. ఒకరోజు రాజు చూస్తాడు, ఒక సమోసా దుకాణం ఎదురుగా ఒక వ్యక్తి చాలా గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఎదుగో బాబో, కాస్త మంచినీళ్ళు ఇస్తారా? అరే నీళ్ళైతే లేవు గాని, నేను ఇక్కడ సమోసాలు అమ్ముతున్నాను, తింటావా నువ్వు? తిను. అరే మీకేమైనా మతి గాని పోయిందా ఏంటి? మీకు తెలీదా ఎవరైనా తిన్న తర్వాత అందరూ నీళ్ళు అడుగుతారని? కానీ నా దగ్గర నీళ్ళు లేవు బాబు. ఒకవేళ మీకు నీళ్లు కావాలంటే మీరు ఇంకేదైనా దుకాణానికి వెళ్లి తాగి రావచ్చు, నేను సమోసాలు అమ్ముతాను, నీళ్లు నమ్మడం లేదు, డబ్బులు ఇచ్చి వెళ్ళు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీతో మాట్లాడమే అనవసరం. నాకు ఒక మంచి ఆలోచన వచ్చింది, ఇక్కడ సమోసాల వ్యాపారం బాగా నడుస్తుంది, నేను దాని పక్కనే నిమ్మకాయ నీళ్ళ వ్యాపారం పెడతాను. హా, నా వ్యాపారం కూడా చాలా బాగా నడుస్తుంది అనిపిస్తోంది.
నిమ్మకాయ నీళ్ళమ్మా, నిమ్మకాయ నీళ్ళు, నిమ్మకాయ నీళ్ళమ్మా, నిమ్మకాయ నీళ్ళు, చల్ల చల్లని నిమ్మకాయ నీళ్ళు, 5 రూపాయలు ఒక గ్లాసు, రండి రండి రండి. ఎదిగో బాబు, ఒక గ్లాసు నిమ్మకాయ నీళ్ళు. సమస దుకాణం అతను నీళ్లు పెట్టడం లేదు. అరే నువ్వు చెప్పు బాబు, తిన్న తర్వాత ఎవరైనా నీళ్లు తాగుతారు కదా? అందుకే నేను నిమ్మకాయ నీళ్ళు అమ్ముతున్నానన్నా. ఇదిగోండి, మీరు చల్ల చల్ల నిమ్మకాయ నీళ్లు తాగండి, తర్వాత చూడండి హాయిగా ఉంటుంది, ఎంతో చల్లగా అనిపిస్తుంది. ఇదిగోండి తాగండి. నిమ్మకాయ నీళ్ళమ్మా, నిమ్మకాయ నీళ్ళు, చల్ల చల్లని నిమ్మకాయ నీళ్ళు, ఐస్ వేయని నిమ్మకాయ నీళ్ళు. రాజు అలాగే ప్రతిరోజు ఉదయం నిమ్మకాయల నీళ్లు అమ్మేవాడు, సాయంత్రం నిమ్మకాయలు అమ్మేవాడు. నిమ్మకాయలు నిమ్మకాయలు, 2 రూపాయలకి ఒక నిమ్మకాయ. నిమ్మకాయలు నిమ్మకాయలు, 2 రూపాయలకి ఒక నిమ్మకాయ. రండి బాబు రండి, నిమ్మకాయలు 2 రూపాయలకు ఒక నిమ్మకాయ. రండి బాబు రండి, నిమ్మకాయ తీసుకోండి, నిమ్మకాయలు. ఏంటి బాబు, నువ్వా? నువ్వు నిమ్మకాయలు కూడా అమ్ముతావా? మీరు ఇవాళ ఉదయం నా దుకాణంలో నిమ్మకాయ నీళ్లు తాగారు కదా? అవును, ఇవాళ ఉదయాన్నే నేను తాగాను. నిమ్మకాయలు తీసుకుంటానా? ఒక నిమ్మకాయ 2 రూపాయలు, నీకోసం 3 నిమ్మకాయలు 5 రూపాయలకి ఇస్తాను. అలాగా, మంచిది బాబు, అయితే 6 నిమ్మకాయలు ఇవ్వు. ఇదిగోండి, మళ్ళీ రండి అన్న, తప్పకుండా తప్పకుండా. నిమ్మకాయలు నిమ్మకాయలు తీసుకోండి, 5 రూపాయలకి 3 నిమ్మకాయలు, 2 రూపాయలకి 1 నిమ్మకాయ. కొద్ది రోజుల్లోనే రాజు బిజినెస్ 3 పువ్వులు 6 కాయల్లాగా పెరుగుతుంది. కొన్ని సంవత్సరాల్లోనే రాజు బజార్లో ఒక పెద్ద పళ్ళ వ్యాపారాన్ని మొదలు పెడతాడు. అది కూడా సరిగ్గా టీ కొట్టు ఎదురుగా పెడతాడు. రండి రండి, అదే దుకాణంలో తను ఇంతకు ముందు పనిచేసేవాడు. రండి రండి, కాశ్మీర్ యాపిల్ తీసుకోండి, రండి రండి, తాజా తాజా పళ్ళు రండి తీసుకోండి. ఏం చూస్తున్నావు, నాకు ఒక వేడి వేడి టీ చేసి ఇవ్వు త్వరగా. ఆ అబ్బాయి కొంతకాలం క్రితం నా దుకాణంలోనే పనిచేస్తూ ఉండేవాడు, ఒక గ్లాస్ పగలగొట్టాడని తనని ఉద్యోగం నుంచి తీసేశాను. ఇదంతా కూడా కొంతకాలం క్రితమే జరిగింది అనుకో, నేను తనని ఉద్యోగం నుండి తీసేశాను. అసలు ఏమంటున్నావు నువ్వు? ఇవాళ నిజం చెప్పాలి అంటే ఈ అబ్బాయి ఈ బజార్ లో చాలా పెద్ద పళ్ళ వ్యాపారి తెలుసా? అవును, అందరూ అతని చుట్టూ ఈగల్లాగా ముసురుతున్నారు, చూస్తున్నాను. తన వ్యాపారం చాలా బాగా నడుస్తోంది. నువ్వు ఎంత పని చేసావు అసలు, అంత మంచి అబ్బాయిని పనిలో నుండి ఎందుకు తీసేశావు నువ్వు? ఆ విధంగా రాజు వ్యాపారం రెట్టింపు అవుతూనే ఉంది. ఆ తర్వాత తన అభివృద్ధి గురించి ఊళ్ళో ప్రతి ఒక్కరూ చెప్పుకుంటారు. ఇక ఆ విషయం ఊరు సర్పంచ్ చెవికి కూడా పడుతుంది. సర్పంచ్ గారు తన కూతురి కోసం, యోగ్యుడైన అబ్బాయి కోసం వెతుకుతూ ఉంటాడు. ఇక అదే సమయంలో అతను గమనిస్తూ ఇలా అంటాడు. అయ్యగారు, ఆ అబ్బాయి చాలా మంచివాడు, అచ్చం వజ్రం లాంటి అబ్బాయి. మీరు మీ అమ్మాయి పెళ్లి ఆ అబ్బాయితోనే జరిపించండి, నిశ్చితంగా జరిపించండి అయ్యగారు. అయితే మరి ఇప్పుడే పదండి, మనం వెళ్ళి అబ్బాయితో మాట్లాడొద్దాము. పదండి అయ్యగారు పదండి, మంచి పనికి ఆలస్యం చేయకూడదు. నేను నాతో పాటు జాతకం కూడా తీసుకుని వస్తాను, పెళ్లి సంబంధం ఖాయం చేసుకునే తిరిగి రావాలి, ఇవాళ అన్ని పనులు పూర్తి చేసుకునే తిరిగి రావాలి. సరే సరే. ఓరి నాయను, నాకసలు ఇవాళ ఎంత అదృష్టం, మీరు నా దుకాణానికి వచ్చారా? చెప్పండి చెప్పండి చెప్పండి, ఏం కావాలి అయ్యగారు? నా దగ్గర అన్ని రకాల పళ్ళు ఉన్నాయి. చూడు, నేను నీ నుండి ఏమీ తీసుకోవడానికి రాలేదు, నేను నీకు ఒకటి ఇవ్వడానికి వచ్చాను. మీరు నాకిస్తారా? కానీ నా వస్తువులు ఏమీ మీ దగ్గర లేవు కదండి. నేను నా ఒక్కగానొక్క కూతుర్ని నీకిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాను. నీకు ఎటువంటి అభ్యంతరం లేదు కదా బాపు? మీరు ఏమంటున్నారు అసలు? ఇది నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ గ్రామానికి చెందిన అంత పెద్ద సేటు గారి కూతురికి నాతో పెళ్ళా. అయ్యగారు, వచ్చే నెలలో ఒక రోజు ఉంది, ఆ రోజు చాలా బాగుంది పెళ్లికి. 5వ తారీఖు సాయంత్రం 5:25. ఓహో, అయితే సాయంత్రం ముహూర్తం ఉందన్నమాట. అయితే ఆ రోజు నేను మా కూతురు పెళ్లి రాజుతో పాటు జరిపిస్తాను. ఈ పెళ్లికి నేను ఊర్లో అందరినీ పిలుస్తాను. పెళ్ళైన తర్వాత నేను అందరినీ మా ఇంటికి భోజనానికి పిలుస్తాను, కానీ ఒక వ్యక్తిని మాత్రం నేను మా ఇంటికి ఎంతో ప్రత్యేకంగా పిలుస్తాను. ఎవరి గురించి అంటున్నావు? అలా చూడండి, ఒకసారి వెనక్కి తిరిగి చూడండి, ఆ టీ దుకాణం ఉంది కదా, అతని గురించి. అయ్యగారు, మీకు చాలా చాలా ధన్యవాదాలు.
ఆ రోజు నన్ను బాగా తిట్టి మీ దుకాణం నుండి పంపించేసినందుకు. అందుకే ఇవాళ నా జీవితంలో అభివృద్ధి చెందగలిగాను, నా కాళ్ళ మీద నిలబడ్డాను. లేదు లేదు, నువ్వు దయచేసి అలా అనుకో బాబు. ఆ రోజు నేను ఏదైతే చేసానో అది నిజంగా చాలా పెద్ద తప్పు బాబు. నేను నీ విషయంలో అసలు అలా చేయకుండా ఉండాల్సిందే. నిన్ను తీసేసిన రోజు నుండి నేను చాలా బాధపడుతూనే ఉన్నాను బాపు. నువ్వు దయచేసి నన్ను క్షమించు, నన్ను క్షమించు. అయ్యగారు, నేను ఆ గ్లాస్ పగలగొట్టకపోతే నేను ఇంత పెద్ద వ్యాపారం ఎప్పటికీ చేయలేను. అయ్యగారు, నేను మీకు ఎంతగానో రుణపడి ఉన్నాను అన్నట్టు నేను మీకు ఇది చెప్పడానికి వచ్చాను. వచ్చే నెల 5వ తారీఖున నా పెళ్లి, అది కూడా ఈ ఊరి సర్పంచ్ గారి అమ్మాయితో. ఆ తర్వాత మీరు మా ఇంటికి తప్పకుండా భోజనానికి రావాలి. మీరు తప్పకుండా రావాలి. ఆ తప్పకుండా వస్తాను బాబు. ఇక మొత్తానికి ఖాయం చేసిన ముహూర్తానికే రాజుకి ఎంతో ఘనంగా వివాహం జరుగుతుంది. గ్రామస్తులందరూ కూడా రాజుని తన భార్యని ఆశీర్వదిస్తారు. ఆ తర్వాత రాజు తన జీవితాన్ని ఎంతో సంతోషంగా జీవిస్తాడు. ఆ విధంగా ఒక అనాథ అయిన రాజు చిన్నతనంలోనే తన తల్లిదండ్రులను కోల్పోయాడు. తను తన కష్టం ఇంకా నమ్మకంతో ఒక పెద్ద వ్యాపారస్తుడిగా మారాడు.